మీతో పాటు నేను వస్తాను సార్. నా కారులోనే రావాలని ఏముంది మేడం? నాకు కార్ లేదు కాబట్టి సార్. అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్. అయినా నేను మీతో పాటు వస్తే ఎక్స్ట్రా పెట్రోల్ ఖర్చు ఏమైనా అవుతుందా సార్? కాదు. చాలా ఎమోషన్స్ నా తలలో తిరుగుతున్నాయి. కొద్దిగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నా సార్. నేను పక్కనున్నంత మాత్రాన మీ ఒంటరితనానికి ఏ ఇబ్బంది కలగదు సార్. ఎన్నోసార్లు మనం పక్క పక్కనే ఉన్నా కానీ ఒంటరితనం ఫీల్ అయ్యాం. ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. ఏంటి సార్, రావద్దంటారా? వద్దంటే దిగిపోతాను. సీట్ బెల్ట్ ప్లీజ్. చూసావా మహేంద్ర, రిషి అక్కడ తనకి భార్య ఉందని నిశ్చితార్థానికి ముహూర్తం ఆపేశాడు. ఇక్కడికొచ్చి కాలేజ్ని నిలబెట్టాడు. అవును జగతి, రిషి వసుని అక్కడ మర్చిపోలేదు. రోడ్డు ముందుంది మేడం. డ్రైవ్ చేసే వాళ్ళు చూస్తే సరిపోతుంది సార్. పక్కనున్న వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. కానీ మీ చూపులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి మేడం. మీరలా అంటారు కానీ మిమ్మల్ని నా చూపులే కాదు, ఏది డిస్టర్బ్ చేయలేదు. మీ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. నాకు ఆ విషయం అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైందా? మీ కెపాసిటీ గురించి, మీ క్యాలిబర్ గురించి ఎప్పుడో తెలుసు సార్.